జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేదు టీడీపీ జనసేనతోనే మాకు పోటీ అని పరోక్షంగా బీజేపీని కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు సీఎం జగన్ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం ప్రజా వ్యతిరేకత ఉన్నందుకే కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు ప్రజలు మా వైపే ఉన్నారని భావిస్తున్నా అని వ్యాఖ్యానించారు సీఎం జగన్ కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందని కూడా వ్యాఖ్యానించారు సీఎం జగన్ కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారు మా బాబాయిని నాపై పోటీకి దింపారు మరోసారి మా సోదరుని ప్రయోగించారు దేవుడే వాళ్ళకు బుద్ధి చెబుతాడు అంటున్నారు సీఎం జగన్ ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నాం అంటున్నారు జగన్ తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమిట్ లో సీఎం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేదు అని కాంగ్రెస్ ను విమర్శిస్తూ వ్యాఖ్యానించారు టీడీపీ జనసేనతోనే మాకు పోటీ అన్నారు సీఎం జగన్ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామని కూడా క్లారిటీ ఇచ్చారు ప్రజా వ్యతిరేకత ఉన్నందుకే కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు ప్రజలు మాత్రం మా వైపే ఉన్నారు అని భావిస్తున్నా అంటున్నారు సీఎం జగన్ కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోంది కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తోంది అన్నారు మా బాబాయిని నాపై పోటీకి దింపారు ఇప్పుడు మరోసారి మా సోదరుని ప్రయోగించారు దేవుడే వాళ్ళకు బుద్ధి చెబుతాడు అంటున్నారు సీఎం జగన్ ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నా అని క్లారిటీ ఇస్తున్నారు జగన్ తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమిట్ లో జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేదు టీడీపీ జనసేనతోనే మాకు పోటీ అని క్లారిటీ ఇస్తున్నారు జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల లిస్టులు నాలుగు విడుదల చేసిన విషయం తెలిసిందే ఆ అంశంపైన కూడా స్పందించారు సీఎం జగన్ వైసీపీలో టికెట్ల కేటాయింపు గాని ఇన్ఛార్జ్ల కేటాయింపు గాని కూడా అవన్నీ సర్వేల ఆధారంగానే జరిగింది ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్లకు ఈసారి అవకాశం ఇవ్వట్లేదు కానీ ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు అంటున్నారు సీఎం జగన్ వైఎస్ శర్మిలకు పిసిసి అధ్యక్షురాలుగా ప్రకటించిన తర్వాత ఆమె అన్నపైన విమర్శలు చేసిన తర్వాత ఇప్పటివరకు సీఎం జగన్ స్పందించలేదు ఇప్పటివరకు ఇండైరెక్ట్ గానే స్పందించారు ఫస్ట్ టైం తొలిసారిగా కాంగ్రెస్ తీసుకున్న మూవ్ పైన సీఎం జగన్ స్పందన మనం చూస్తున్నాము తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమిట్ లో జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోంది అంటున్నారు సీఎం జగన్ కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారు అప్పట్లో మా బాబాయిని నాపై పోటీకి దింపారు ఇప్పుడు మరోసారి మా సోదరుని నాపై ప్రయోగించారు దేవుడే వాళ్లకు బుద్ధి చెబుతాడు అంటున్నారు సీఎం జగన్ ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో ఇన్నాళ్లు సఖ్యతగా ఉన్నాను కూడా అంటున్నారు జగన్ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ ఇచ్చామని టికెట్లపైన కూడా స్పందించారు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు సీఎం జగన్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అన్న సూత్రాన్ని పాటిస్తుంది ఇప్పుడు ఏపీలో కూడా అదే సూత్రాన్ని ప్రయోగిస్తుంది నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది తన కుటుంబంలోనే చిచ్చుపెట్టి తన చెల్లెలికి పిసిసి అధ్యక్షురాలుగా పదవినిచ్చి ఇలా డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోంది కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు సీఎం జగన్